చూడండి, ఇక మేము ఆల్రెడీ మా నర్సరీలో గ్రో చేసిన బల్బ్స్ అండి ఇవి, పొటాటో బల్బ్స్. అంటే 8 ఇంత రావు కానీ ఇంకా చిన్నవి వస్తాయి. మేము ఎక్కువ రోజులు ఉంచడం వల్ల ఇంత పెద్దవి వచ్చినాయి. కాబట్టి మీకు చిన్న సైజులోనే తీసుకుంటే బాగుంటాయండి. కానీ ఏంటంటే ఎప్పుడు కూడా పండిన పంటని వెంటనే లైవ్ వాడుకునేది కాదు. ఇది బంగాళాదుంపలాగా నిల్వ ఉంచుకోవాలండి కొంతకాలం పాటు. నీడలో ఆరబోసుకుని ఉంచుకున్నట్లయితే బాగుంటాయి. ఒక దుంప కోయండి రావణ గారు, అది అందులో ఒక దుంప తీసి కలర్ చూపిందాం. అది తెగిపోయిన దుంప నుంచి తెగిపోయిన దుంప పోయింది సమానం కోసండి దాని పైన అక్కడికి. ఓకే, ఇగో ఈ కలర్ ఉంటుంది అనమాట అండి, చాలా బాగుంటుంది. ఈ పాలు ఎంత డ్రై అయిపోయి లోపల పిండి పదార్థం బాగా డ్రై అయ్యేంత వరకు మాత్రం ఆరబెట్టుకున్నట్లయితే, మీరు ఉడకబెట్టుకున్నా నిప్పుల మీద కాల్చుకున్నా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పొటాటో ఇది లేటెస్ట్ పొటాటో. దీని తర్వాత బ్లూ కలర్ పొటాటో ఉంది. రాబోయే 6 నెలలకి బ్లూ కలర్ని మళ్ళీ రెడీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. లోపల పల్ప్ బ్లూ కలర్,